పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం మండలం ఎల్లన్నపురం గ్రామంలో ఎమ్మెల్యే దొరబాబు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పడాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గతంలో కన్నా మెరుగ్గా చాలా బాగుంది. మరలా ఈ ప్రభుత్వం వస్తేనే మాకు ఇవన్నీ కూడా సకాలంలో వస్తాయి. ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థ ద్వారా మా ఇంటికే నేరుగా తెచ్చే విధానం, పెన్షన్ కానీ ముసలివాళ్ళు నడవలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి నేరుగా తెచ్చిచ్చే విధానం, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలోని ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయనటువంటి విధానాన్ని ప్రతి ఇంటి దగ్గర చెప్తున్నమాట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాలనలో ప్రజల్లో మన్నన చూస్తూ వారికి కావలసిన సకల సదుపాయాలు చేస్తూ ఈ రోజున పాలన చేసే విధానం చూస్తామంటే ప్రజలందరూ కూడా హర్షం వెళ్ళిపుచ్చుతూ ఉన్నారు. ఇదే రీతిలో మేము ఇంకా ఇప్పటికీ దాదాపు 65-70% గడప గడపకి ప్రతి ఊరు కూడా తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ఒకటే మాట, ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేదనే మాట ఎక్కడా రాలేదు. కొన్ని చోట్ల వాళ్ళు అర్హత లేకపోయినా ఆ పథకం వర్తింపజేయడానికి, ఏ పథకానికైనా సరే ఒక పెన్షన్ రావాలంటే ఒక 60 సంవత్సరాల కొలమానం, ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు కొలమానంగా తీసుకుని పెట్టడం జరుగుతుంది. అందులో వాళ్ళు వయసు తక్కువ ఉండి మాకు పెన్షన్ రావట్లేదని, ఈ పరిస్థితుల్లోనే అర్హత లేనటువంటి వాళ్ళు కొన్ని, వాళ్ళకి నిజంగా వయసు ఉంటుంది కానీ రేషన్ కార్డులో ఆ రోజు వీళ్ళు తప్పుగా వేయించుకోవడం వల్ల కానీ వీళ్ళకి సరైన సర్టిఫికెట్లు, చదువుకున్న సర్టిఫికెట్లు ఉన్నా మార్పులు చేస్తూ ఉన్నాం. వయసు నిర్ధారణ కోసం రంగరాయ మెడికల్ కాలేజీలో కూడా కొంతమందికి చేయిస్తూ ఉన్నాం. అయినా కానీ కొన్ని కొన్ని చోట్ల ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా అర్హత వారికి ఉన్నా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డుల పరిస్థితుల్లో రాకపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండాలి తప్పించి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్గా ఆయన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ప్రతి పథకాన్ని కూడా కిందకి చేరవేస్తూ ఈ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అనుకుంటూ ఉన్నారు, మా కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు. కార్యకర్తలకి ఇదేంటిది తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడం ఏంటి, తెలుగుదేశంలో ఉండగా మాకు ఒక్క పథకం కూడా రానివ్వకుండా, ఒక లోన్ కూడా రానివ్వకుండా మమ్మల్ని అనగదొక్కారు. అటువంటి వారికి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనే భావన మా కార్యకర్తల్లో ఉంది. ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానాలు ఒకటే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ఆ దిశగా వెళ్ళడం వల్ల ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్